అనేది వేరు. ఎవడైనా అక్రమ లేఅవుట్లు వేస్తారు, అక్రమంగా అఫీషియల్స్ ని మేనేజ్ చేసుకుని మేము లేఅవుట్లు వేసుకుంటాము, మాకు నచ్చినట్టు మేము ఉంటాము, ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా లేఅవుట్లు వేయడం కానీ, అక్రమంగా చెరువులు తవ్వడం కానీ, అక్రమంగా పేదవాళ్ళ భూమిని ఆక్రమించుకోవడం కానీ, ఏదైనా ఇల్లీగల్ గా ఎక్కడైనా చేయాలనే ఆలోచన రావడానికి కూడా ఇది వదిలేయండి. ఈ రోజుకు ఏదైనా త్రూ ప్రాపర్ ఛానల్ గవర్నమెంట్ కి అనుకూలంగా గవర్నమెంట్ కి అనుమతులు తీసుకుని ఏమైనా జరగాలి. అలా కాదు అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేసే పరిస్థితి లేదు. మళ్ళా ప్రశ్న కూడా చెప్తున్నా, ముఖ్యంగా ఎవరైనా నా పేరు చెప్పి కానీ ఇల్లు ఇస్తాము డబ్బులు ఇవ్వండి, పెన్షన్ పెడతాము డబ్బులు ఇవ్వండి, లేకపోతే అలా చెప్తాం డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినా డైరెక్ట్ గా చెప్తున్నా, నేను ఇక్కడ కంప్లైంట్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాను. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, కాంప్లెక్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తాం. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా డైరెక్ట్ గా నన్ను అప్రోచ్ అవ్వడం మీకు ఇబ్బంది అయితే ఆ కంప్లైంట్ బాక్స్ లోని మీ తాలూకా కంప్లైంట్ వేస్తే ఎవ్రీ 5 డేస్ కి కానీ 3 డేస్కి కానీ అవి సాగ్రిగేట్ చేసి సంబంధిత అధికారులకి పంపించుకొని నేను దాన్ని పరిష్కార దిశగా ముందుకెళ్తాను. ఎవరికి కూడా ఇల్లు పెట్టడానికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, పెన్షన్ పెట్టడానికి రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీకు అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు మధ్యవర్తులు ఎవరికి కూడా డబ్బులిచ్చి మోసపోకండి. అలాంటి కల్చర్ తెలుగుదేశంలో లేదు. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా అధికారులు ప్రాంప్ట్గా ఉండాలి, నాయకులు అందరూ కూడా ఈ విషయంలోని ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏర్పడిన తర్వాత అదేవిధంగా మంత్రిగా సర్మాస్వీకారం చేసిన తర్వాత పైగ్రూపేట నియోజకవర్గంలో ఉన్న అఫీషియల్స్ అందరితోని ఒక ఆత్మీయ సమావేశం అంటారు, పరిచయ వేదిక అంటారు, రివ్యూ అంటారు, అది మీ ఇష్టం. నేనైతే ఒక పరిచయ వేదిక, మళ్ళీ రాబోయే కాలంలో 5 సంవత్సరాల్లో పనిచేసేదానికి ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడడానికని అది పిలవడం జరిగింది. ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్కి, అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎక్కువసేపు అంటే మీతో నేను క్లియర్గా డిస్కస్ చేయాలి, ఎందుకంటే నేను ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు. అలాగని చెప్పి ఉన్న వాస్తవాన్ని దాచిపెడితే అది మీద తప్పదు. కాబట్టి లాస్ట్ 5 ఇయర్స్, 2014 నుంచి 2019 వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను. ఇక నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. సో వాట్ ఎవర్ టీడీపీ గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు. అట్ ద సేమ్ టైం మొన్న 5 సంవత్సరాలు కూడా మీరు పనిచేస్తున్నారు, ఇక్కడ వర్కౌట్ స్టైల్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు. కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందులాగా పనిచేస్తాము, ఇంతకు ముందులా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పానో మీకు అలాగే చెప్తున్నాను. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో పనిచేయాలంటే నాకో లేకపోతే నా పక్కన లీడర్కో పనిచేయమని నేను ఎప్పుడు చెప్పను. మీరు పని చేయాల్సింది ప్రజలకి, మీరు సేవ చేయాల్సింది ప్రజలకి, జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించే. కాబట్టి డెఫినెట్గా మీరందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి, గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టుగా మీరందరూ కూడా నాకు చేయూతనిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఆనందంగా పనిచేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఒక వే అవుట్ ఉంటుంది, వే అవుట్ లేని సమస్య ఉండదు. వే అవుట్ లేకపోతే అది సమస్యే కాదు నాకు తెలుసు. ప్రతి సమస్య పరిష్కారం ఉంటుంది. డిఈ గారు ఈ వర్క్ ఇలా ఆగిపోయింది, ఏం చేద్దామంటే ఏమి చెయ్యలేమో మాత్రం చెప్పొద్దు. ఏ రోజు నా దగ్గర దాన్ని ఏ రకంగా చేస్తామన్నదానికి సలహా ఇద్దాం, అది నేను ఏ రకంగా చేయగలను అన్న దాని మీద నేను దృష్టి పెడతాను. కాబట్టి ఇప్పుడు నా అఫీషియల్స్ అందరూ అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాను. డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాండాడ విషయంలోని కానీ, గాంజాయి విషయంలోని కానీ, ముఖ్యంగా మీరు మీ అదృష్టమో లేకపోతే మీ దురదృష్టమో తెలియదు, హోమ్ మినిస్ట్రీ ఉన్న దగ్గర మీరు పనిచేయడం సొంత నియోజకవర్గంలో. కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది, డెఫినెట్గా ప్రెజర్ ఉంటుంది. మీరు ఆ ప్రెజర్ని కూడా చాలా తేలిగ్గా తీసుకోండి. ప్రెజర్ పడద్దు, ప్రెజర్ పడద్దు. కానీ ఇక్కడ ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద
అన్ని డిపార్ట్మెంట్స్ పరీక్షలు కనుక ఇక్కడ నుంచి జరగాలి. కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహకరించండి. దయమైన తర్వాత ప్రస్తుతం అందరూ కనుక బయటపెడితే నేను మా అఫీషియల్స్తో ఒకసారి క్లియర్గా నేను ఒకసారి మాట్లాడుకుంటాను. ఏర్పడిన తర్వాత అదేవిధంగా మంత్రిగా సర్వస్వీకారం చేసిన తర్వాత పాయిగ్రూపేట నియోజకవర్గంలో ఉన్న అఫీషియల్స్ అందరితోని ఒక ఆత్మీయ సమావేశం అంటారు, పరిచయ వేదిక అంటారు, రివ్యూ అంటారు, అది మీ ఇష్టం. నేనైతే ఒక పరిచయ వేదిక, మళ్ళీ రాబోయే కాలంలో 5 సంవత్సరాలు పనిచేసేదానికి ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడడానికని అది పిలవడం జరిగింది. ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్కి, అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎక్కువసేపు అంటే మీతో నేను క్లియర్గా డిస్కస్ చేయాలి, ఎందుకంటే నేను ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు. అలాగని చెప్పి ఉన్న వాస్తవాన్ని దాచిపెడితే అది మేము తప్పదు. కాబట్టి లాస్ట్ 5 ఇయర్స్, 2014 నుంచి 2019 వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను. ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ టీడీపీ గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉండేదని మీ అందరికీ కూడా తెలుసు. అట్ ద సేమ్ టైం మొన్న 5 సంవత్సరాలు కూడా మీరు పనిచేస్తున్నారు, ఇక్కడ వర్కౌట్ స్టైల్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు. కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందులాగా పనిచేస్తాము, ఇంతకు ముందులా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పానో మీకు అలాగే చెప్తున్నాను. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో పనిచేయాలంటే నాకో లేకపోతే నా పక్కన లీడర్కో పనిచేయమని నేను ఎప్పుడు చెప్పను. మీరు పని చేయాల్సింది ప్రజలకి, మీరు సేవ చేయాల్సింది ప్రజలకి, జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించి. కాబట్టి డెఫినెట్గా మీరందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి, గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టుగా మీరందరూ కూడా నాకు చేయూతనిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఆనందంగా పనిచేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. మనసుకి ఒక వేవ్ ఒకటి ఉంటుంది, వేవ్ ఒక లేని సమస్య ఉండదు. వేవ్ ఒక లేకపోతే అది సమస్యే కాదు, నాకు తెలుసు. ప్రతి సమస్య పరిష్కారం ఉంటుంది. డిఈ గారు ఈ వర్క్ ఇలా ఆగిపోయింది, ఏం చేద్దామంటే ఏమి చెయ్యలేమో మాత్రం చెప్పొద్దు. ఏ రోజు నా దగ్గర దాన్ని ఏ రకంగా చేస్తామన్న దానికి సలహా ఇవ్వండి, అది నేను ఏ రకంగా చేయగలను అన్న దాని మీద నేను దృష్టి పెడతాను. కాబట్టి ఇప్పుడు నా అఫీషియల్స్ అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాను. డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాండాడ విషయంలోని కానీ, గాంజాయి విషయంలోని కానీ, ముఖ్యంగా మీరు మీ అదృష్టమో లేకపోతే మీ దురదృష్టమో తెలియదు, హోమ్ మినిస్ట్రీ ఉన్న దగ్గర మీరు పనిచేయడం సొంత నియోజకవర్గంలో. కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది, డెఫినెట్గా ప్రెజర్ ఉంటుంది. మీరు ఆ ప్రెజర్ని కూడా చాలా తేలిగ్గా తీసుకోండి. ప్రెజర్ పడద్దు కానీ ఇక్కడ ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడే ముందు స్టార్ట్ అవ్వాలి ప్రక్షాళనది. అది అన్ని డిపార్ట్మెంట్స్ ప్రక్షాళనది ఇక్కడ నుంచి జరగాలి. కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహకరించండి. దయమైన తర్వాత ప్రస్తుతం అందరూ కనుక బయటపెడితే నేను మా అఫీషియల్స్తో ఒకసారి క్లియర్గా నేను ఒకసారి మాట్లాడుకుంటాను.